ఏపీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోనే ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసేయండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాను నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది కుట్టిన కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు, ఆయనకైనా కుటుంబానికి. కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకొచ్చే వ్యక్తి కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. ఆ చేసే చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ ఆ కేసీఆర్ సంగతి చూడండి. ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాశి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రానంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏడొకటి ప్రజలు అంతా లేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మీరు, మీరు చెప్తే నమ్మీరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకోరు. తెర వెనుక ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరిశీలన చేసుకోరు ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అజ్జపుడనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు, కొంత నమ్మించారు, దాని సక్సెస్ అయ్యారు నమ్మించడం వాళ్ళు, మోసం చేయడం వాళ్ళు. ఇప్పుడు నమ్మరు ప్రజలు, నమ్మరు. ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి మనం. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి. ఎక్కువ నిధులు రావాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి. బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొస్తారు. అయిపోయింది ఎన్నికల వాతావరణం, అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, అప్పులు తీసుకోవాలి, సంక్షేమ పథకాలు అమలు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా ఇక్కడ బీజేపీ రావాలి, ఎంపీలు గెలవాలి. ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తారు పైసలు? వాళ్ళ రైతు బంధు మీరేమన్నారు, ఎన్నికల తర్వాత వెంటనే 15,000 రూపాయలు ఎకరానికి వేస్తామన్నారు. 48 లక్షల వాళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, 48 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ పంట పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉన్నది ఇవాళ. కాబట్టి రైతు మంది ఎందుకు వేయాలి, ఎందుకు వేయరు? కానీ మీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కూడా ఇక్కడ బీజేపీ పార్లమెంట్ సభ్యులు అధిక స్థానంలో గెలవాలి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీ కాంగ్రెస్ పార్టీ గెలవది, కేంద్రం రాదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను పర్సనల్ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మొండిపాటి ఓకూరి. ఇక్కడ రాహుల్ గాంధీ శుభాషణాలే, సోనియా గాంధీ శుభాషణ చెప్పి మీరు మొండిపడుతోని మీరు మేము కొట్లాడి ఇంకోటి మధ్యలో గెలుచుడో, ఇలా ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో మీరు గెలవాలని చూస్తే మీకే మోసం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మోసం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మొండిపాటు పక్క పెట్టండి. ఇలా ఇలా బీజేపీ గెలవాలని కోరుకోరు. మీరు గెలిస్తేనే మీరు రాష్ట్రంలో అధికారులు ఉంటారు, అభివృద్ధి మనం చేసుకుంటాం. అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం. మోడీ గారికి ఎన్నికలు ఇవన్నీ ముఖ్యంగా, దానికి అభివృద్ధి ముఖ్యం. ఏ పార్టీ అధికారంలో కూడా అభివృద్ధి చేయాలనుకుంటారు. అటువంటి వ్యక్తికి ఇంకా మనం ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ ఎంపీలకి బీజేపీ మీరు కలిస్తే ఎక్కువ నిలుచు, మీరు మేము కలిసి ఎక్కువ నిలుచుకొచ్చుకుందాం. అట్లా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 15 సీట్లు గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 14 సీట్లు గెలుస్తామంటున్నారు, మేము 14 సీట్లు. ఎన్ని ఉన్నాయి సీట్లు? 17 సీట్లే ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే 50 దాటుతున్నాయి వాళ్ళ.
కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజలు ఏం కోరుకుంటారు అంటే గల్లీలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి దేశం కోసం. ఇది ప్రజల ఆలోచన, ప్రజల విధానం, ప్రజల నినాదం. సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. మేము ప్రభుత్వం కూల్చేటువంటి ఆలోచన మాకు ఉండదు. అటువంటి కుట్ర మాకు తెలియదు. కేసీఆర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డేగా కనుతాం చూడాలంటుండే నేను. కేసీఆర్ కామన్ అంటే కుట్రలు చేస్తాడు, కుట్రలు చేస్తాడు, ఏ చేసినా కుట్రలు చేస్తూ ఉంటాడు. దాన్ని గమనించుకోండి, మీ ప్రభుత్వం జాగ్రత్త మరి. అది కేసీఆర్ ఏం చేస్తాడు అర్థం చేసుకోండి ఒకసారి. ధన్యవాదాలు. ఒకవేళ కేసీఆర్ ఏదైనా కుట్రలు కనుక చేసినట్టయితే బీజేపీగా మీరు వాటిని అడ్డుకుంటారా, ఎటువైపుంటారు? మాకే సంబంధమే. వాళ్ళకు వాళ్ళు కూర్చొని వాళ్ళు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి. మేము పోయి కాపాడతామా అన్న పోకురా అంటే బ్యాడ్ పోకురా మేము ఆడతామా? వాళ్ళు కాపాడుకోవాలి.